కుప్పం మూడు రోజుల పర్యటన భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళడం జరిగింది అయితే ఈ క్రమంలో ఆయన మీద రాళ్ల దాడి జరిగింది ఇలా ఏయో ఫ్లెక్స్లు తోరణాలు కట్టుకుంటారు కదా వాటికి వ్యతిరేకంగా ఈ వైసీపీ అంటే కప్పేసే విధంగా వైసీపీ తోరణాలు ఇవి కట్టడం టీడీపీ కేర్తో బాహబాహి గొడవలకు దిగడం పోలీసులు చోద్యం చూడడం ఎదురొస్తే తెలుగుదేశం స్క్రీన్ల మీద దాడి చేయడం అది ఫస్ట్ డే జరిగిన సినారియో ఇప్పుడు ఈరోజు రెండో రోజు అన్నా క్యాంటీన్ ఈ మధ్యన తెలుగుదేశం ఎక్కడ పడితే అక్కడ ప్రారంభిస్తున్నారు సో ఈ క్రమంలో అన్నా క్యాంటీన్ ఈరోజు ప్రారంభించాల్సి ఉండగా వైసీపీ శ్రేణులు వచ్చి అన్నా క్యాంటీన్ మొత్తాన్ని కూల్ చేశారు అంటే ఫస్ట్ డేనేమో గొడవలు సెకండ్ డే ఈరోజు ఇంకా పర్యటన మొదలవ్వకుండానే అన్నా క్యాంటీన్ అనేది వైసీపీ శ్రేణులు దాడి చేశారు సో ఇలాగా చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలోనే వైసీపీ శ్రేణులు అదేవిధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరును మీరు ఏ రకంగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకి ముందుగానే డిసైడ్ అయిన షెడ్యూల్ అది ఆయన సొంత నియోజకవర్గం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఏడుసార్లుగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సొంత నియోజకవర్గం అది ఆ నియోజకవర్గంలో పర్యటన కోసం చంద్రబాబు నాయుడు గారు నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి కుప్పం రోడ్డు మార్గాన్ని వెళ్ళటం జరిగింది వాస్తవంగా ఈ మధ్య వరుసగా ఎదురవుతున్న కొన్ని సంఘటనలు అంటే కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి ఢిల్లీలో ఎక్సైజు పాలసీలో కొంత కుంభకోణం జరిగిందని చెప్పని దాంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మద్యం కంపెనీల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని చెప్పని విజయసైలి రెడ్డి గారి వియ్యంకుడుకు సంబంధించిన కంపెనీల ప్రాబల్యం కూడా అక్కడ ఉంది అని చెప్పని వార్తలు బయటికి రావటం అదే సందర్భంలో లేపాక్షి నాలెడ్జి హబ్బుకు సంబంధించి వేల కోట్ల రూపాయల భూముల్ని కేవలం ఐదు వందల కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనమాహం కట్టబెట్టే ప్రయత్నం జరిగిపోయింది అని చెప్పనే వార్త బయటకు రావడం కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్ తరఫున రాజ్యాంగ ఉల్లంఘన చేసి మీరు అప్పులు ఎట్లా తీసుకొచ్చారు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదులు వచ్చిన దృష్ట్యా వీటన్నిటిని చూసినప్పుడు ఖచ్చితంగా ప్రజల దృష్టి మళ్లించడం కోసం మొదటి నుంచి అలవాటు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏదైతే ప్రాక్టీస్ ఉందో వాళ్ళకి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఏదో ఒక కొత్త వివాదాన్ని తీసుకురావడం గురించి రీసెంట్గా శ్రీకాకుళం పర్యటనకు వెళ్ళిన నారా లోకేష్ మీద అనవసరంగా పోలీసు నిర్బంధం ప్రయోగించిన తీరు అది వ్యవహారం వాళ్ళు ఊహించిన స్థాయిలో ప్రజల దృష్టిని మళ్లించలేదు కాబట్టి నిన్న కుప్పం పర్యటనకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో మొదలుపెట్టిన కార్యక్రమాలు చూసినప్పుడే ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నూటికి నూరు పాళ్ళు ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఉద్దేశపూర్వకంగా ఒక అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి పర్యటన జరుగుతూ ఉంది జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తి ఆయన ఖచ్చితంగా పోలీసులు అక్కడ రక్షణ బాధ్యతలు చూడాల్సిన అవసరం ఉంది అక్కడ ఆ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా తెలుగుదేశం కేటాయిని రెచ్చగొట్టే విధంగా వైసీపీ శ్రేణులు వాళ్ళ వాహనాలకు జెండాలు కట్టుకొని నిన్న ఆ ర్యాలీలోకి జొరబడి డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని స్లోగన్లు ఇచ్చిన తీరు చూసినప్పుడు ఖచ్చితంగా ఇది వాతావరణాన్ని ఉద్రేకపరచడం కోసం ఉద్రిక్తత సృష్టించడం కోసం అలదడి రేపడం కోసం దాని మీదుగా మొత్తం చర్చంతా దారి మళ్ళీ ప్రభుత్వ వైఫల్యాలు మొత్తం పక్కకి దారి పట్టడం కోసం తీసుకున్న ఏ చర్యగానే మనకు అందరికీ అర్థమవుతుంది దాని కొనసాగింపుగానే నిన్న చంద్రబాబు నాయుడు గారి కానుల మీద అలదడి చేశారు వాస్తవంగా ఒక నాయకుడు పర్యటన జరుగుతూ ఉన్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు సుదీర్ఘకాలం శర్మణ గారు పాదయాత్ర చేశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాలోనే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు ఆనాటి ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించినాయి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసినాయి ఎక్కడా ఎటువంటి అలజడు లేకుండా వాళ్ళ పర్యటనలు సుదీర్ఘకాలం కొనసాగే విధంగా ప్రభుత్వాలు సహకరించినాయి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎట్లా ఉంది ప్రతిపక్ష నాయకుడు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ ర్యాలీలో జొరబడి అలజడి సృష్టించే ప్రయత్నం చేయటం ఉద్దేశపూర్వకంగా గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేయటం వీటిని చూసినప్పుడు అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్య భావన పట్ల ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉంది గౌరవం ఉంది అనేది అర్థం కావట్లేదంటే అంటే ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా ఎక్కడైనా పర్యటన చేసే హక్కున దగ్గర ప్రతిపక్ష నాయకుడు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటన చేస్తుంటే కూడా అలజడులు అశాంతి సృష్టించే ప్రయత్నం చేయటం అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అరాచకానికి నిదర్శనం అది ఆ ప్రభుత్వం పోతున్న వికృతపు పోగడలకు నిదర్శనమది ఆ పార్టీ క్యాడర్ అంటే ఏ విధంగా అయితే నిత్యం అన్ని ప్రాంతాల్లో జులుం ప్రదర్శిస్తూ వస్తున్నారో అదే వరవడే నిన్న కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రదర్శించే ప్రయత్నం జరిగింది దానికి కొనసాగింపుగానే ఆ అలజడి ఈ రోజు దాకా కొనసాగుతూ వచ్చింది నిన్న ఉద్దేశపూర్వకంగా రామకుప్పం మండలంలో కొల్లాపల్లి అనే గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయిలోకి జొరబడి అక్కడ అలజడి సృష్టించే ప్రయత్నం చేసి వారి కాన్వాయి మీద రాళ్లదాడి చేసి ఆ రాళ్ళదాడి చేసిన తరమలా తెలుగుదేశం క్యాడర్ కూడా ప్రతిఘటించి ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రోజుకి ఈరోజు రాత్రి మొత్తం కుప్ప నియోజకవర్గంలో ఉన్న వైసీపీ క్యాడర్ మొత్తానికి మీరు కుప్పం తరలరండి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని మనం అడ్డుకోవాలి అని చెప్పని వాట్సాప్ మెసేజ్లు పంపించి జనాన్ని సమీకరించి ఈరోజు ఉదయం మళ్ళీ అక్కడ అన్న క్యాంటీన్ ఏర్పాటు కోసం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అది ప్రారంభించాల్సి ఉంది తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని అక్కడ రీసెంట్గా దాన్ని మోడిఫైడ్ చేసి ఆ భవనం కూడా వాళ్ళు ప్రారంభించాల్సి ఉంది కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నారు ఆయన మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఘర్షణ పూరిత వైఖరి ఏ రోజు కాదు ఆయన వీలైనంత వరకు గొడవలను సద్దుమణిగించే ప్రయత్నం చేస్తారు కేడర్ని రెచ్చగొట్టే స్వభావం అయింది కాదు కానీ వైసీపీ పార్టీ వైసీపీ కేడరు ఉద్దేశపూర్వకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి టూర్ని ఏదో భగ్నం చేసే ప్రయత్నం చేస్తాం మేము అక్కడ దాడులు చేస్తాము దౌర్జన్యాలు చేస్తాము అలదరి సృష్టిస్తాము అని అంటే ఇది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం ఈరోజు అంతటి స్థాయిలో ఒక పక్క ప్రతిపక్ష నాయకుడు టూర్ షెడ్యూల్ ఉన్న దగ్గర ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉండగా ఇంతమందిని ఎట్లా రాణించారు మా ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఏదైనా ఒక కార్యక్రమం టేకప్ చేస్తే మొత్తం శ్రేణులు మొత్తాన్ని గృహ నిర్బంధాలు చేస్తున్నారు కదా మరి అటువంటిప్పుడు ముందస్తు సరస్సులు చేస్తున్నారు కదా మరి వైసీపీ శ్రేణులను ఎందుకు ప్రయత్నం చేయలేదు వాళ్ళని నిరోధించే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు జరగల జరగకుండా వాళ్ళు ఇష్టారీతిన ఈరోజు చెలరేగిపోయి ప్యాలెస్ రోడ్లో ఉన్న మొత్తం టీడీపీకి సంబంధించిన బ్యానర్లు ఫ్లెక్సీలు మొత్తం చించేసి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఉన్న తెలుగుదేశం కేటర్ మీద దాడి చేసి బస్ స్టాండ్ దగ్గర ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి దాడికి వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే ఇది నూటికి నూరు రూపాయలు పోలీస్ వైఫల్యం కదా పోలీసులు ఇటువంటి అరాచకవాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రయోజనం కదా ఏ విధంగా పోలీసులు ఆ విధంగా చూస్తూ ఉండిపోతారు ఏ రకంగా జిల్లా అధికారులు కానీ అక్కడున్న జిల్లాకు సంబంధించిన బాధ్యత కలిగిన మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ అధికార పార్టీ నాయకులు కానీ ఈ రకమైన కార్యక్రమాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు ఇక్కడ చూడబోతే ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కర్మ పట్టింది ఆయన కర్మ ఏంటి అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అత్యంత మెజార్టీతో గెలిచిన నాయకుడు ఆయన ఎక్కడ ప పర్యటనకు వెళ్ళినా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తెరలు గట్టి పోలీసులు వలలు పట్టుకొని షాపులు మూయించి అక్కడ స్థానికంగా ఉన్న స్కూల్స్ కూడా మూయించేసి ఆ స్కూల్ వ్యానుల్లో కూడా జనాన్ని సమీకరించి సభలు ఏర్పాటు చేసుకునే దుస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం దిగజారిపోయింది చివరికి రీసెంట్గా జూలై ఎనిమిదో తారీఖు వాళ్ళ సొంత నియోజకవర్గంలో వాళ్ళ నాన్నగారి జన్మదినోత్సవం సందర్భంగా అక్కడ నివాళులర్పించడానికి వెళ్తా కూడా ఇటువంటి దుస్థితిలోకే జగన్మోహన్ రెడ్డి ఆయనకి దిగజారిపోయాడు ఆయన సొంత నియోజకవర్గంలో కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా పర్యటన చేయలేని ఒక బేతావాహ స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయాడు అంత ఇన్సెక్యూరిటీ స్టేట్లో ఆయన ఎందుకుంటున్నాడో తెలియదు ఆయనకు ఆ కర్మ పట్టింది కాబట్టి అని చెప్పని ప్రజల్లోకి స్వేచ్ఛగా తిరగలిగే ప్రతిపక్ష నాయకుడిని లోకేషన్ కూడా అదే విధంగా నిర్బంధించాలి అని చెప్పని వా నేను తిరగని దగ్గర ఎందుకు తిరగాలి అని చెప్పని ఒక కుళ్ళు కుతంత్రం కనిపిస్తుంది తప్పితే మించి అయితే రెండవది లేదు ఇవాళ ప్రతిపక్ష నాయకుడిని నియోజకవర్గంలో అలజడు సృష్టించడం ద్వారా తాత్కాలికంగా అక్కడేదో మీది పైచే సాధించాము అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం ఒకవేళ మీరు చేసినా కూడా వాస్తవ పరిస్థితి ఏంటి కుప్ప నియోజకవర్గ ప్రజల తీరేట్లా ఉంటుంది అక్కడ చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘకాలంగా ఎటువంటి మద్దతు దొరుకుతూ ఉంది ఎన్నిసార్లు ఆయన అక్కడ ఎంత మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్నారు రేపు రోజున రాబోయే ఎన్నికల్లో కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది అందరికీ తెలిసిన వాస్తవమే ఈరోజు మీరు అక్కడేదో మీ రౌడీ మోకలతోటి కొంత అలజడి సృష్టించి అక్కడేదో మీది పై చేయి సాధించాము అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం ఒకవేళ జరిగినా కూడా నూటికి నూరు పాళ్ళు అది మీ ప్రభుత్వ వైఫల్యం కింద లెక్క ప్రతిపక్ష నాయకుడికి రక్షణ కల్పించలేని మీ అసమర్థత కింద లెక్క ప్రజల్లో అశాంతి సృష్టించడం ద్వారా మీ అరాచకత్వాన్ని ప్రతిబింబించే విధంగా మీ కార్యక్రమాలు టేకప్ చేయడం మీ కేడర్ని ప్రోత్సహిస్తున్న తీరు వాస్తవంగా ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీ వా నైజం ఏంటి అనేది మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు తప్పితే చంద్రబాబు నాయుడు గారికి వచ్చి అప్రతిష్ట లేదు చంద్రబాబు నాయుడు గారిని మీరు బలహీనపరచగలిగింది లేదు అన్నా క్యాంటీన్ లోకేష్ గారు ప్రారంభించినప్పుడు కూడా ఇదే చేశారు కూల్ చేశారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడదాం అనుకుంటున్నా అన్నా క్యాంటీని కూల్ చేశారు సో అన్నా క్యాంటీన్ ఎందుకు కూల్ చేస్తున్నారు ఎలా ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొద్దిపాటైనా సరే మానవ కోణం అనేది ఉంటే అన్నా క్యాంటీన్ అనేది మీకు ఒకలా పేరు నచ్చకపోతే రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోండి పేదవాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఆటో నడుపుకునే వాళ్ళు రోడ్డు మీద స్ట్రీట్ వెండర్సు హమాలీలు లేకపోతే డెలివరీ బాయ్లు తాపీ పని చేసుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఐదు రూపాయలకి పట్టాడు అన్నం దిన క్యాంటీన్నిన్ని ఇవాళ మీరు ఉద్దేశపూర్వకంగా మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆపేశారు అంటే ఇవాళ ఎన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ మీరు ప్రభుత్వం తరఫున ఖర్చు పెడుతున్నారు ఇంత ఖర్చు పెట్టే దగ్గర మీకు అన్నా క్యాంటీన్లకు పెట్టి ఆ కొద్దిపాటి ఖర్చు మీకు ఎక్కువైపోయిందా కేవలం ఏంటంటే అన్నా క్యాంటీన్ చూడడం చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారనే ఉద్దేశంతో మీరు దాన్ని ఆ మొత్తం పథకాన్ని రద్దు చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం అభిమానులు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకుంటున్నారు దాని మీద మీకెందుకు కక్ష చేతనైతే పోటీపడి మీరు కూడా వాళ్ళు రెండు రూపాయలకు పెడితే మీరు రూపాయికి పెట్టండి ఎన్నికలకు ముందు డ్రామాలు వేశారు కదా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఐదు రూపాయలకి భోజనం పెడుతుంది అని చెప్పని నగరిలో రోజా మంగళగిరిలో ఆలరామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు నాలుగు రూపాయలకే క్యాంటీన్లు ఏర్పాటు చేసి రాజన్న క్యాంటీన్లను నడిపారు కదా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు వాళ్ళు క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ఆయా నియోజకవర్గాల్లో సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉంటే మీ దగ్గర సమర్థత ఉంటే మీకు ప్రజల పట్ల కన్సర్న్ ఉంటే పేదవాడి పట్ల మీకు ఏమాత్రమైన అనురాగం అనేది ఉంటే వాళ్ళ ఆకలి తీర్చాలనే బాధ్యత మీకు ఏదన్నా ఫీల్ అయితే మీరు కూడా ముందుకొచ్చి చేయండి చేసే సమర్థత లేదు అనుకున్నప్పుడు కనీసం కాముగా పక్కకైనా కూర్చోండి అంతేగాని వితరణగా ముందుకొచ్చి వాళ్ళు పది మందికి పట్టేడు అన్నం పెట్టే క్యాంటీన్ ధ్వంసం చేస్తున్న రాక్షస ప్రవృత్తి ఈరోజు మిమ్మల్ని మీరు ప్రజల్లో పలసం చేసుకుంటున్నారు తప్పితే మీ నైజాన్ని ప్రజల ముందు చూపించుకుంటున్నారు తప్పితే మీ వైఖరి ఇది అని చెప్పని ప్రజలకు అర్థమయ్యే విధంగా మీకు మీరే ప్రవర్తించుకుంటున్నారు తప్ప అక్కడ తెలుగుదేశం పార్టీ కేటర్కి వచ్చే నష్టం ఏం లేదు ఈరు మీరు ఎన్నిసార్లు ధ్వంసం చేసినా వాళ్ళున్న చిత్తశుద్ధితోటి వాళ్ళకున్న పట్టుదలతోటి మళ్ళీ మళ్ళీ ముందుకొచ్చి ఏర్పాట్లు చేసి భోజనం పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పనిసరిగా పెట్టి తీరతారు కూడా కాకపోతే ఇక్కడ మీరు ఎటువంటి ప్రయత్న ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు పాలకులుగా మీరు ఎటువంటి వైఖరి తీసుకుంటున్నారు అనేది మిమ్మల్ని మీరే పలసం చేసుకుంటున్నారు ఈరోజు కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన ఈ దాడి చంద్రబాబు నాయుడు గారి పర్యటన అడ్డుకోవాలనే ప్రయత్నం అక్కడ బంధుకు పిలిపించిన తీరు ఇది ఈరోజు ఒక కుప్పంతో ముగిసిపోద్దు అనుకోకండి ఖచ్చితంగా రేపటి రోజున మీ పార్టీ కార్యక్రమాలు టేకప్ చేస్తారు మీకు రాష్ట్రంలో అలజడి సృష్టించడం కావాలి మీకు శాంతి భద్రతల సమస్య తలెత్తడం కావాలి మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కావాలి కాబట్టి ఈరోజు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా లేపాక్షి నాలెడ్జీ హబ్లో మీరు కొట్టేసిన భూములు సంగతి ప్రజల్లో చర్చ జరిగే తీరుతుంది దాన్ని తెలుగుదేశం పార్టీ న్యాయ పోరాటం చేసే తీరుతుంది కాబట్టి మీరు వీటి మాటన మీ అక్రమాలు మీ స్కాములు మరుగున పడిపోతాయి ప్రజల దృష్టి నుంచి మల్లుతాయి అని చెప్పిన ఒకవేళ అటువంటి అతి తెలివి ఆలోచనలు ఏదైనా ఉన్నా కూడా ఇప్పటికైనా మార్చుకోండి ఇటు ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి పదవుల్లోకి వచ్చిన వాళ్ళు ఆ స్ఫూర్తికి విఘాతం కలిగే విధంగా మీ కార్యక్రమాలు టేకప్ చేసినప్పుడు నూటికి నూరు రూపాయలు రేపు రోజున ప్రజల్లో మీకే ఏ భావం పెరుగుతుంది మీ పట్లే మీ వైఖరి ప్రజలు అసహించుకుంటున్నారు ఇప్పటికే ఖచ్చితంగా రేపటి రోజున ఏ ఒక్క ఛాన్స్ మిమ్మల్ని తీసుకెళ్లి అధికారంలో కూర్చోబెట్టారో ఆ ఒక ఛాన్స్ కోసం ప్రజలు తప్పనిసరిగా ఎదురు చూస్తున్నారు ఏ రోజు మళ్ళీ మిమ్మల్ని దింపి కూర్చోబెట్టాలని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు